నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. ఈరోజు మనము ఆండ్రాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ హార్డ్నెస్ రావడానికోసమని ఒక్కొక్కసారి కొద్దిమంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకుండానే రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా వాడే ట్యాబ్లెట్ వయాగ్రా అంటారు. ఈ వయాగ్రా సుమారు 20 సంవత్సరాల క్రితం వచ్చింది. 20 సంవత్సరాల క్రితం అంతకు ముందు వయాగ్రా రాకముందు దీనికి చెప్పుకోదగ్గ వైద్యం అంటూ ఏమీ ఉండేది కాదు. అందుకనే అంతా సైకాలజీ అనుకునేవాళ్ళు, కౌన్సిలింగ్ అనుకునేవాళ్ళు. తర్వాత సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు కూడా ఈ ప్రాబ్లం ఉండి వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అని తెలిసినప్పుడు ఇదేదో ఉంది, సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నారు. ఈ వేలు హార్డ్గా ఉండడానికి కారణం ఎముకలు, సైకిల్ టైర్ హార్డ్గా ఉండడానికి కారణం దాంట్లో వచ్చే గాలి, మరి అంగం గట్టిగా ఉండడానికి కారణం ఏంటి అంటే దీనికి రక్తం రావడం వల్ల గట్టిపడుతుంది. దీనికి సప్లై చేసే రక్త నాళము జస్ట్ 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది. అందుకని అది ఒక్కొక్కసారి కూడుకుపోతుంటుంది, ఎస్పెషల్లీ బాగా లావుగా ఉన్నప్పటికీ, స్మోకర్స్కి, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, ఎక్సర్సైజ్ చేయని వాళ్లకు ఇది మూసుకుపోయే అవకాశం చాలా ఉంటుంది. వీళ్ళకి కొంతమందికి రకరకాలైనటువంటి అపోహలు ఉంటాయి. వయాగ్రా టాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది, అలా రాదు. మనం నింపాదిగా కూర్చున్నప్పుడు మన హార్ట్ 170 సార్లు కొడుతుంది, రన్నింగ్ చేసినప్పుడు 100 సార్లు కొడుతుంది. ఈ హార్ట్ వచ్చినప్పుడు భార్యతో సంసారం చేసినప్పుడు 100-110 దాకా వెళ్ళొచ్చు, ఒక్కోసారి 120 కూడా టచ్ అవుతుంది. అదే కనుక ఎక్స్ట్రామెరిటల్ సెక్స్ పక్కింటి భార్యతో చేస్తే అది 200 దాకొచ్చు. ఆ 200 హార్ట్ రేట్ను తట్టుకునే శక్తి లేకపోతే వాడికి డెత్ వస్తుంది, అంతే తప్ప టాబ్లెట్ వల్ల డెత్ అనేది రాదు. హార్ట్ పేషెంట్లు కొద్దిమందికి నైట్రైట్స్ అనేటువంటి మందులు ఇస్తారు, వాటితో ఇది ఇంటరాక్ట్ అవుతుంది కనుక ఆ మందులు వేసుకునే వాళ్ళు ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్లు వేసుకోకూడదు. అంతకుమించి దీనివల్ల వేరే నష్టం ఏమీ లేదు. అయితే ఈ టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు చాలామందికి తలనొప్పి రావడం కానీ, ఒళ్ళు నొప్పులు రావడం కానీ, కడుపులో తిప్పడం కానీ, వాంతి కానీ ఇవి కావచ్చు. ఇది కూడా మొదట్లో కొద్ది రోజులు ఉంటాయి, తర్వాత అలవాటు అయిపోతుంది, ఏమి ఉండదు. డ్రగ్స్ అడిక్షన్ రాదు. చాలామంది అనుకుంటారు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ ఇంకోసారి టాబ్లెట్ లేకుండా చేయమేమో అని. మగవాళ్ళకి ఏమిటంటే ప్రతిసారి పూర్తి సక్సెస్ ఉండాలనే అనుకుంటారు, అందుకని టాబ్లెట్లు వేసుకుంటారు తప్ప డ్రగ్ అడిక్షన్ అనే హ్యాబిట్ కలిగించే గుణం లేదు. ఈ టాబ్లెట్స్ రకరకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హనీమూన్ టాబ్లెట్ ఒకటి ఉంది, దాన్ని టెడాలిస్ అంటాం, అది 36 గంటలు పనిచేస్తుంది. వయాగ్రా లాంటి టాబ్లెట్స్ 8 నుంచి 12 గంటలు పనిచేస్తాయి. ఇవి కాకుండా చాలామందికి శీఘ్రస్ఖలనం త్వరగా అయిపోతుంది. ఈ త్వరగా అయిపోయేదానికి డపాక్సిటిన్ అనే ఒక టాబ్లెట్ వాడతారు, ఇది 30 mg. ఈ టాబ్లెట్లన్నీ కూడా నీడ్ బేస్డ్, ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు వేసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్కు మనం 10 రోజులు ట్రీట్మెంట్ ఇస్తాం, అదే టీబీ అయితే 6 మంత్స్ టు 1 ఇయర్ దాకా ట్రీట్మెంట్ ఇస్తాం, అప్పుడు ఆ వ్యాధి పూర్తిగా వెళ్ళిపోతుంది. కానీ ఈ శృంగారంలో వచ్చే ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షను అలా కొద్ది రోజులు వాడిన తర్వాత డ్రగ్స్ అవసరం లేకుండా సంసారం జరగడం అనేది ఇబ్బంది. ఇంతవరకు ప్రపంచంలో అట్లాంటి ట్రీట్మెంట్ ఇంకా రాలేదు, స్టిల్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకసారి ఈ వ్యాధి ఉన్నది ఏమో అనే డౌట్ కనుక వస్తే పెళ్లికి ముందే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే డాక్టర్ గారు మీకు యోగ్యత ఉన్నదా లేదా అని చెప్తారు. ఇలా చేయని పక్షంలో చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత సంసారం చేయకపోతే గొడవలు అయిపోయి పెద్ద మనుషులు, పంచాయతీలు, పెనాల్టీలు, దండు కట్టడం అంటారు తెలంగాణలో, ఇలాంటివన్నీ జరిగి అప్పుడు బుద్ధి వచ్చి సెకండ్ మ్యారేజ్ మళ్ళీ చేసుకునే ముందు పరిగెత్తుకొస్తారు డాక్టర్ దగ్గరికి. అలా కాకుండా ఫస్ట్ మ్యారేజ్ ముందే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అందరికీ మెడిసిన్స్ పనిచేయవు, మెడిసిన్ ఎవరికైతే పనిచేయదో వాళ్లకు మేము చిన్న సర్జరీ ఒకటి చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే.